అంతర్గత కుమ్ములాటలు పరస్పర అవినీతి ఆరోపణలతో సిబిఐలో చెలరేగిన సంక్షోభం పెను మలుపు తిరిగింది. మొయిన్ ఖురేషి కేసును దర్యాప్తు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు అధికారుల నుంచి గుజరాత్కు చెందిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరికి కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సిబిఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా ఆరోపించారు. ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా అవినీతి కేసులో నిందితులను రక్షించడానికి పీఎంఓను మేనేజ్ చేసినట్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. సంభాషణ జరిగిన రోజు రాత్రే ఆ కేసును దర్యాప్తు చేస్తున్న బృందాన్ని మార్చేసినట్లు ఆరోపించారు. ఇదే కేసులో జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ జోబాల్, అలాగే కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేష్ చంద్ర, గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాధికారి సామంత్ గోయల్, ఆ సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి దినేశ్వర ప్రసాద్ వివిధ సందర్భాల్లో జోక్యం చేసుకున్నట్టు విచారణ సందర్భంగా తెలిసిందన్నారు. అంతర్గత కుమ్ములాటలు పరస్పర అవినీతి ఆరోపణలతో సిబిఐలో చెలరేగిన సంక్షోభం పెను మలుపు తిరిగింది. మొయిన్ ఖురేషి కేసును దర్యాప్తు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు అధికారుల నుంచి గుజరాత్కు చెందిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరికి కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సిబిఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా ఆరోపించారు. ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా అవినీతి కేసులో నిందితులను రక్షించడానికి పీఎంఓను మేనేజ్ చేసినట్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. సంభాషణ జరిగిన రోజు రాత్రే ఆ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు బృందాన్ని మార్చేసినట్లు ఆరోపించారు. ఇదే కేసులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేష్ చంద్ర, గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాధికారి సామంత్ గోయల్, ఆ సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి దినేశ్వర్ ప్రసాద్ వివిధ సందర్భాల్లో జోక్యం చేసుకున్నట్లు విచారణ సందర్భంగా తెలిసిందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ అజిత లైవ్ ద్వారా అందిస్తారు. అజిత చెప్పండి, సిబిఐ వివాదం రోజు రోజుకి ముదురుతుంది. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి హరిభాయ్ మీదే ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఏమనుకోవచ్చు? విజయ్, ఇది వివాదం ముదరడం కాదు, పూర్తిగా ఈరోజు పీఎంఓ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సిబిఐలో డీఐజీ స్థాయి అధికారి ఎంకే సిన్హా గతంలో ఈ విచారణ చేస్తా ఆయన తను బదిలీ అత్యవసరంగా విచారణ ఆపేసి బదిలీ అయ్యారు. ముఖ్యంగా రాకేష్ ఆస్థానా, సిబిఐ అడిషనల్ డైరెక్టర్గా ఉన్న రాకేష్ ఆస్థానా ఇంట్లో సోదాలు నిర్వహించాల్సిన ఎంకే సిన్హా అప్పటికప్పుడు నాగపూర్కి బదిలీ అయ్యారు. ఆ బృందం అర్ధరాత్రి బదిలీ అయ్యారు. అదేవిధంగా అలోక్ వర్మను కూడా సెలవు మీద పంపించిన పరిస్థితి. ఈ మొత్తానికి సంబంధించి ఆ రోజు ఆ విచారణ ఆపడంలో పూర్తిగా పీఎంఓ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఎంకే సిన్హా తన పిటిషన్లో పేర్కొన్నారు. పీఎంఓకి సంబంధించి కీలకంగా ఉన్న సురేష్ చంద్ర, అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రి, కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి, గుజరాత్కి చెందిన చౌదరి హెచ్పి చౌదరి, ఆయన మోడీకి, ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు చౌదరికి సంబంధించి కూడా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆ రోజు ఆ విచారణ ఆపడానికి. అదేవిధంగా ఇటు జాతీయ భద్రతా మండలి సలహాదారు డోభాల్, ఆయన కూడా ఆ రోజు రాత్రి ఆస్థానా ఇంట్లో సోదాలు జరపకుండా ఆపమని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయ్యి అప్పటికప్పుడు ఆయన చెప్పినట్లుగా, అదేవిధంగా ఇటు సురేష్ చంద్ర మరో ఇద్దరు అధికారులు వాళ్ళ సంభాషణలో వాళ్ళు మాట్లాడుకుంటా, ఇద్దరు మిడిల్ మ్యాన్స్ మాట్లాడుకుంటా వీళ్ళందరి పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఈరోజు సిబిఐకి సంబంధించి మొన్నటిదాకా రాకేష్ ఆస్థానా ఫస్ట్ ఈ కుంభకోణం బయటపడింది. రాకేష్ ఆస్థానా అవినీతికి సంబంధించి ఎవరైతే రాకేష్ ఆస్థానా లంచం తనను అడిగారంటూ సానా సతీష్ ఇటు సెంట్రల్ విజిలెన్స్కు సంబంధించి ఫిర్యాదు చేయడం, అక్కడి నుంచి వచ్చిన ఈ తీగ చివరికి ఆ తర్వాత సిబిఐ మధ్య వివాదంగా వచ్చింది. సిబిఐ ఇద్దరు డైరెక్టర్స్ మధ్య, 1-2 డైరెక్టర్స్ మధ్య చివరికి ఈ సెగలు పీఎంఓను తాకాయి. నేరుగా పీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ నిన్న ఎంకే సిన్హా తానేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఆ రోజు రాత్రి రాకేష్ ఆస్థానా ఇంట్లో
సోదాలు జరపకుండా అప్పటికప్పుడు ఆయన ఆపారని, అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేష్ చంద్ర ఈయన మోడీకి అత్యంత సన్నిహితుడిగా చెప్తుంటారు. అదేవిధంగా మోడీ నలుగురు కోటరీల్లో ఇతను ప్రధానమైన వ్యక్తిగా, ఇటు ప్రధాని మోడీ అదేవిధంగా అమిత్ షా సురేష్ చంద్ర వీళ్ళు ముగ్గురు కూడా ఈ కోటరీలో ప్రధానమైన వ్యక్తిగా సురేష్ చంద్రని భావిస్తారు. అదేవిధంగా రా అధికారి సామంత్ గోయల్ ఆయన కూడా ఆ రోజు అప్పటికప్పుడు ఈ అధికారుల బదిలీకి సంబంధించి కానీ ఈ కేసు ఆపడంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా ఎంకే సిన్హా డైరెక్ట్గా పేర్కొన్నారు. అదేవిధంగా ఆ సంస్థ రా మాజీ కార్యదర్శి జాయింట్ సెక్రటరీ దినేశ్వర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆ క్షణాల మీద ఈ కేసు దీనికి సంబంధించి సోదాలు ఇవన్నీ ఆపడము, ఆ తర్వాత బదిలీలు కేంద్ర హోంశాఖ అప్పటికప్పుడు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయము వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యారు. పూర్తిగా పిఎంఓ దిగి వచ్చి సిబిఐ డైరెక్ట్ సిబిఐలో రాకేష్ ఆస్థాన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆ దర్యాప్తుకు సంబంధించి పిఎంఓనే వచ్చి ఆ దర్యాప్తును ఆపడము, అదేవిధంగా గతంలో దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది ఎవరైతే అంతకుముందు ఇటు సానా సతీష్ కానీ అదేవిధంగా మరికొన్ని పేర్లు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి కొత్తగా, అయితే కొంతమంది వీళ్లలో తెలుగువారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలోనే ఇటు చౌదరి గారిని కలిసి, వీళ్ళందరి మీద ఇటు సివిసి డైరెక్టర్గా ఉన్న చౌదరి గారిని కలిసి, విజిలెన్స్ కమిషనర్గా ఉన్న చౌదరి గారిని కలిసి వీళ్ళందరూ కూడా ఆయనకి ఫిర్యాదు చేసినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయినా కానీ పిఎంఓ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫిర్యాదుని ఈ దర్యాప్తుని జరపకుండా ఆపినట్లు వస్తున్నాయి. ఇది ఇలాగే గనక కొనసాగితే సిబిఐ అనేది సెంట్రల్ బోగస్ ఇన్స్టిట్యూట్గా మారే అవకాశం ఉందనని చెప్పి ఎంకే సిన్హా తన విచారణలో పేర్కొన్నారు, సుప్రీంకోర్టు విచారణలో. అదేవిధంగా ఈడీ కూడా మొత్తం అబ్బాస్ పాలవుతుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ కాస్త కేసులని పక్కదో పట్టించే ఎక్స్ట్రాక్షన్ డైరెక్టరేట్గా మారుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఎంకే సిన్హా సుప్రీంకోర్టు ముందు చెప్పారు. మొత్తం మీద గతంలో అసలు ఫస్ట్ రాకేష్ ఆస్థాన అవినీతి తీగ కదిలితే అక్కడి నుంచి మొత్తం సిబిఐ పునాదులు కూడా కదిలే రకంగా దేశ ప్రజలకి సిబిఐ మీద నమ్మకం పోయేలాగా వచ్చిన కేసు చివరికి పిఎంఓని తాకింది. పిఎంఓని తాకటమే కాదు, ఇంకా అత్యున్నత ఈ దేశంలోనే అత్యున్నత సంస్థలు దేశ భద్రతకి సంబంధించి దేశ ప్రజలకి ఈ దేశానికి భరోసా ఇవ్వాల్సిన రా గానీ, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి వీళ్ళందరూ కూడా నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఒక అవినీతి అధికారిని కాపాడడంలో ఇంత పెద్ద స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వడము, పిఎంఓనే నేరుగా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎందుకు, ఎవరిని రక్షించడానికి, ఏ ప్రతిష్టని మస్కబారకుండా కాపాడడానికి ఎవరి ప్రతిష్టని అనేది ఇక్కడ చర్చనీయాంశంగా కనిపిస్తోంది విజయ్. అయితే అజిత, మనం చూసుకుంటే అసలు పూర్తి స్థాయిలో వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థలన్నింటినీ పక్కదారి పట్టిస్తున్నారంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మీద విపక్షాలన్నీ కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి, వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి, ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో డైరెక్ట్గా ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా విషయం వెలుగులోకి వచ్చింది, ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, సిబిఐకి మహిళ పట్టిందంటూ కూడా అందరూ విరుచుకుపడుతున్న పరిస్థితిలో ఆయన్ని కాపాడడానికి ఏకంగా పిఎంఓనే రంగంలోకి దిగింది, పిఎంఓనే వెనకుండి ఇదంతా నడిపించింది, పిఎంఓ మేనేజ్ చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏమనుకోవచ్చు అసలు ఈ పరిస్థితుల్లో, మా ప్రభుత్వం మీద అసలు అవినీతి మరకే లేదంటూ కూడా ప్రధానమంత్రి గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది కదా విజయ్? ఇక్కడ పిఎంఓ వెనకుండి నడిపించడం కాదు, నిన్న ఎంకే సిన్హా కోర్టుకి ఇచ్చిన విచారణ సందర్భంగా కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో పిఎంఓ నేరుగా ఇన్వాల్వ్ అయ్యిందనే వరుసగా ఈ పేర్లన్నీ కూడా ఆయన చెప్పారు. అక్కడ జరిగిన వీటన్నిటికీ సంబంధించే పిఎంఓ ఇన్వాల్వ్మెంట్ నేరుగా ఉన్నందున దానికి సంబంధించి దర్యాప్తు తాను చేస్తూ ఉంటే అప్పటికప్పుడు తమ బృందాన్ని బదిలీ చేశారు అని అనేది ఎంకే సిన్హా చెప్పిన విషయము. ఇక ముఖ్యంగా ఇటు అంతర్గతంగా దేశంలో వ్యవస్థలు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి వ్యవస్థలు నిర్వీర్యం అవడం ఒకవైపు, ఈ దేశానికి కాపలాగా ఉండే మన దేశాన్ని ప్రపంచంలో ఈ దేశానికి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ కాపాడాల్సిన ఇటు నేషనల్ సెక్యూరిటీ కానీ అదేవిధంగా రా కానీ ఈ సంస్థలన్నీ కూడా ఇలాంటి అవినీతికి సంబంధించి జోక్యం చేసుకోవడము, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని పెద్ద స్థాయిలో ఈ స్థాయిలో, ఎందుకంటే నేరం అంతా కూడా ఇటు లంచం అడిగినట్లు తెలుస్తోంది అంతా కూడా దేశం వెలుపల కాబట్టి ఆ వెలుపల జరిగిన సంఘటనలన్నింటినీ కాపాడడానికి వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడా వ్యవస్థలు కాదు, ఒక రకంగా దేశ సమగ్రతకే ఇది నిజంగా ఆందోళన కల్పించే విషయంగానే కనిపిస్తుంది విజయ్. అజిత, మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ మంత్రి మీద కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, హరిభాయ్ మంత్రి హరిభాయ్ మీద కూడా తీవ్రమైన ఈ ఆరోపణలు వస్తున్నాయి, ఆయన కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఘటన మొత్తం ఈ విషయం మీద ఇప్పటివరకు ఏమైనా కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ నేతలు కానీ ఎవరైనా స్పందించిన పరిస్థితి ఏమైనా ఉందా?
ఇంతవరకు కేంద్ర మంత్రులు కానీ ఎవరు స్పందించలేదు. ఈ మంత్రి ఇటు గుజరాత్కి చెందిన హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా చెప్తుంటారు. ప్రధానంగా ఒకవైపు నిందితుల్ని కాపాడడంలో రాకేష్ ఆస్థానాతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితుల్ని కాపాడడంలో ఆయన నేను భరోసా ఇస్తాను అని చెప్పి చెప్పినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు సురేష్ చంద్ర, అదేవిధంగా పిఎంఓకి సంబంధించి ఇన్వాల్వ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత ఈ కేసుకి సంబంధించి అంటే ఇటు మంత్రి, అదేవిధంగా ఇటు పిఎంఓకి సంబంధించి మిడిల్ మ్యాన్గా ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు. ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సంభాషణ పూర్తిగా రికార్డు అయి ఉంది, ఎంకే సిన్హా దగ్గర ఉంది. ఆ రికార్డుకి సంబంధించి ఆధారాలు కూడా ఆయన సుప్రీంకోర్టుకి సమర్పించారు. అందులో ఆ సంభాషణలో కేంద్ర మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరికి భారీ ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు, అది హ్యూజ్ అమౌంట్ ఆయన అకౌంట్స్కి చేరినట్లుగా తెలుస్తా ఉంది. ఎంకే సిన్హా చెప్పిన దాని ప్రకారం కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి ఇంత పెద్ద కేంద్రానికి సంబంధించి ఈ ఎన్డీఏ హయాంలో ఇటు మోడీ అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా మోడీ నినాదమే ఇటు అవినీతికి వ్యతిరేకంగా ఆయన ప్రధాన నినాదంగా 2014లో అధికారంలోకి వచ్చాడు. అవినీతి నల్లధనమని, కానీ ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలే ఈరోజు అవినీతి పాల్పడము. ఆ అత్యున్నత వ్యవస్థలో ఉన్న అత్యున్నత అధికారులు అవినీతికి పాల్పడితే ఆ అధికారులను రక్షించడానికి పిఎంఓతో పాటు ఈ దేశానికి నిజంగానే ఒక కాపలాదారులుగా వ్యవహరించాల్సిన వ్యవస్థలన్నీ కూడా ఈ అవినీతి చేపల్ని కాపాడడానికి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడం, ఒక రకంగా మోడీ నేను ఈ దేశానికి కాపలాదారుని అన్నారు, కానీ కాపలాదారులుగా ఉన్న వ్యవస్థల్ని కూడా ఈ అవినీతి వ్యక్తుల్ని కాపాడడానికి వాడడం అని అనేది, పిఎంఓ నుంచి వాడడం అని అనేదే ఇక్కడ ఒక చర్చ కనిపిస్తోంది. విజయ్, సిబిఐ డిఐజి మనీష్ కుమార్ సింహా కోర్టులో అయితే దీనికి సంబంధించిన ఆధారాలతో కూడా సమర్పించారంటూ కూడా మీరు చెప్తున్నారు. తదుపరి విచారణ సుప్రీంకోర్టులో తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతోంది? అది న్యాయస్థానాలు చూస్తాయి, వాళ్ళకు వచ్చిన ఆధారాలు, అదేవిధంగా దానికి సంబంధించి ఇటు ఎంకే సిన్హా చెప్పిన వివరాలు, అదేవిధంగా ఇంకా అనేక మంది అధికారులను దీనికి సంబంధించి విచారించాల్సి ఉంది. కేసు మంగళవారానికి మళ్ళీ వాయిదా వేశారు. తదుపరి విచారణ తర్వాతే ఇంకా ఏ అంశాలు వస్తాయో, ఎందుకంటే ఇది ఫస్ట్ కేసు రాకేష్ ఆస్థానా అవినీతికి సంబంధించి. అవినీతిని విచారిస్తున్న అలోక్ వర్మని సెలవులో పంపించడానికి సంబంధించి, అలోక్ వర్మ రాకేష్ ఆస్థానా అవినీతికి సంబంధించి సివిసికి ఫిర్యాదు చేశారు. అప్పుడు ఒక సిబిఐ అండ్ సివిసికి సంబంధించే కనిపించింది. ఆ తర్వాత రా నేషనల్ సెక్యూరిటీ, అదేవిధంగా ఈ రెండింటితో పాటు పూర్తిగా పిఎంఓ కేంద్ర మొత్తం మీద ఈ అన్నిటి తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయల, కొన్ని కోట్ల రూపాయల గుజరాత్కు సంబంధించి ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే కేంద్ర మంత్రి అకౌంట్స్కు చేరడం, ఇవన్నీ కూడా ఇప్పటికీ వచ్చినాయి. ఈ నెక్స్ట్ విచారణలో ఇంకేమొస్తాయో అని చెప్పి ఒక రకంగా ఆందోళనలోనే అందరూ కూడా, ఇటు అంటే ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. విజయ్, రైట్ రైట్ అజిత, థ్యాంక్ యూ.
అంతర్గత కుమ్ములాటలు పరస్పర అవినీతి ఆరోపణలతో సిబిఐలో చెలరేగిన సంక్షోభం పెను మలుపు తిరిగింది. మొయిన్ ఖురేషి కేసును దర్యాప్తు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు అధికారుల నుంచి గుజరాత్కు చెందిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్దిభాయ్ చౌదరికి కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సిబిఐ డిఐజీ మనీష్ కుమార్ సిన్హా ఆరోపించారు. ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా అవినీతి కేసులో నిందితులను రక్షించడానికి పీఎంఓను మేనేజ్ చేసినట్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. సంభాషణ జరిగిన రోజు రాత్రి ఆ కేసు దర్యాప్తు చేస్తున్న బృందాన్ని మార్చేసినట్లు ఆరోపించారు. ఇదే కేసులో జాతీయ భద్రతాదారు సలహాదారు అజిత్ డోబాల్, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేష్ చంద్ర, గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా అధికారి సామంత్ గోయల్, ఆ సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి దినేశ్వర్ ప్రసాద్ వివిధ సందర్భాల్లో జోక్యం చేసుకున్నట్లు విచారణ సందర్భంగా తెలిసిందన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి అందిస్తారు. అరవింద్ చెప్పండి, అంతర్గత కుమ్ములాటలు పరస్పర అవినీతి ఆరోపణలతో ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్నటువంటి సిబిఐ మా ఈ కేసు మరో మలుపు తిరిగినట్టు తెలుస్తుంది. ఏకంగా ఒక కేంద్ర మంత్రి మీదే అవినీతి ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఏమనుకోవచ్చు? ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి శివ. సిబిఐ ప్రతిష్ట దిగజారే క్రమంలో ఇది ఒక పరాకాష్ఠకు చేరిందని భావించాలి. అదే సందర్భంలో సిబిఐ ఈ అంశంలో తిలాపాపం తలాపిడికడన్నట్లుగా అందరు ప్రముఖుల పాత్రలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ ఏదైతే ఇండియన్ జేమ్స్ బాండ్గా ప్రమోట్ చేసిందో, బీజేపీ ఇండియన్ సెక్యూరిటీకి జేమ్స్ బాండ్గా ప్రమోట్ చేసిన అజిత్ దోవల్ పాత్ర కూడా ఉందని చెప్పేసి ఒక పక్క వివాదం వస్తుంది. అదే సందర్భంలో సివీసీ దగ్గర నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రి వరకు ప్రముఖుల పలువురు ప్రముఖుల పాత్రకు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ అంశం మీద విచారణ జరుపుతుంది. సుప్రీంకోర్టులో నిన్న ఒక ఇదే అంశం మీద పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి కూడా ఆస్థానా ఏదైతే ఆరోపణల మీద ఉన్నాయో, ఆస్థానా మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఆ ఆరోపణలు చేస్తూ మీద విచారణ జరుపుతున్నటువంటి మనీష్ సిన్హా. ఇదే ఇంకో అంశం గమనించాల్సింది ఏంటంటే, ఇదే అంశం మీద ఆల్రెడీ ఇప్పటికే ఏకే బస్సీ ఎవరైతే పోర్ట్ బ్లేయర్కి ట్రాన్స్ఫర్ చేశారో, అండమాన్ నికోబార్కి ట్రాన్స్ఫర్ చేశారో, ఆయన కూడా ఆల్రెడీ ఒక కేసు వేసి ఉన్నారు. దీంతోపాటుగా తనని నిర్బంధ సెలవుపై పంపటాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ, సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అలోక్ వర్మ ఒక కేసు వేసి ఉన్నారు. వీటన్నిటికీ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ వేసిన కేసు ఇంత కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు విచారణకు వచ్చిన సందర్భంగా ఆ కేసులో అందరూ వాదిస్తున్న వాళ్ళంతా ప్రముఖులు కావటం, ఒక ప్రముఖ న్యాయవాదులు కావటం ఒకటికి మరొకటి గమనించాల్సిన విషయం. ఈ కేసుని అన్ని కేసుల్ని కలిపి 29వ తారీఖు విచారణ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రకటించింది శివ. కానీ ఈ అంశంలో పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి, ఆ కేంద్ర మంత్రి కూడా ప్రధానికి అత్యంత సన్నిహితుడైనటువంటి కేంద్ర మంత్రి హరిభాయ్, అదే సందర్భంలో ప్రధానికి అత్యంత సన్నిహితుడుగా చెప్పేటటువంటి బీజేపీ వర్గాలు ఏదైతే ఇండియన్ జేమ్స్ బాండ్గా ప్రమోట్ చేసినటువంటి అజిత్ దోవల్, వీళ్ళిద్దరి పాత్ర గురించి కూడా ఆరోపణలు రావటం అనేది ఈ అంశాన్ని మరింత జటిలం చేసిందని చెప్పేసి మనం భావించాలి శివ. అయితే అరవింద్, అసలు మనం చూసుకుంటే ఏకంగా రా అధికారులు ఇందులో ఉన్నట్టు కూడా ఆరోపణలు వస్తుంది, ఒక కేంద్ర మంత్రి పేరు వస్తుంది, పిఎంఓ నేరుగా ఇందులో స్పందించి రాకేష్ ఆస్థానాను కాపాడడానికి రాత్రికి రాత్రి బదిలీలు చేసిందంటూ కూడా వారు వేసిన పిటిషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమనుకోవచ్చు? ఏకంగా పిఎంఓ మీద అవినీతి ఆరోపణలు రావడం, ఒక కేంద్ర మంత్రి మీద అవినీతి ఆరోపణలు రావడం, రా అధికారులు ఉండడం, మొత్తం దేశాన్ని కాపాడాల్సినటువంటి, దేశ సమగ్రతను కాపాడాల్సినటువంటి సంస్థలన్నీ కూడా దీంట్లో చిక్కుకున్నట్టు తెలుస్తుంది కదా. ఒక కీలకమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, రాకేష్ ఆస్థానా మీద ఎవరైతే విచారణ జరుపుతున్నారో, సిన్హా అండ్ ఏకే బస్సీ, వీళ్ళిద్దరు విచారణ పూర్తి దశకు వచ్చి రాకేష్ ఆస్థానాకి అనుకూలుడైనటువంటి దేవేంద్ర కుమార్ మీద కేసు బుక్ చేయటం, రాకేష్ ఆస్థానా మీద కూడా కేసు బుక్ చేయడానికి పావులు కల్పిస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పిఎంఓ ఇన్వాల్వ్ అయ్యి, కేంద్ర ప్రభుత్వం అంటానికి కూడా లేదు, పూర్తిగా పిఎంఓ ఇన్వాల్వ్ అయ్యి రాత్రికి రాత్రి వీళ్ళిద్దరిని నిర్బంధ సెలవు మీద పంపటం, నిర్బంధ సెలవు మీద పంపటంతో పాటు తాత్కాలిక డైరెక్టర్ నియమించటం, తాత్కాలిక డైరెక్టర్ నియమించిన వెంటనే
ఈ రెండు ఆఫీసుల్ని సీజ్ చేయడానికి కావాల్సినటువంటి ఈ యంత్రాంగం నడవటం, వీటన్నిటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా రాకేష్ ఆస్థానా అరెస్టుని తప్పించడం కోసమే, రాకేష్ ఆస్థానా మీద ఇస్తున్నటువంటి ఆరోపణల తీవ్రతను తగ్గించడం కోసమే ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందనే విమర్శలు అయితే మొదటి నుంచి ఉన్నాయి. ఇదే రకమైనటువంటి డైరెక్షన్లో సుప్రీంకోర్టు కూడా కొన్ని కామెంట్స్ చేసిన విషయం గతంలో మనం గమనించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికే ఇదే అంశం మీద సుప్రీంకోర్టు సీవీసీని నివేదిక అడిగింది. సీవీసీ నివేదిక ఒక పక్కన ఇస్తుంటే సీవీసీ నివేదికని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యతను కూడా ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఏకే పట్నాయక్ ఇచ్చింది. ఏకే పట్నాయక్ నాయకత్వంలో, ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో సీవీసీ ఏదైతే రిపోర్ట్ ప్రిపేర్ చేసిందో సీవీసీ రిపోర్టు కాపీని ఇప్పటికే అలోక్ వర్మకి ఇచ్చింది. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏకే పట్నాయక్ ఇచ్చినటువంటి సీల్డ్ కవర్ రిపోర్ట్ని తమ ఆస్తిగా సుప్రీంకోర్టు తన దగ్గరే పెట్టుకుంది. ఏకే పట్నాయక్ ఏదైతే పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ విచారణకు సంబంధించిన రిపోర్టు వీటన్నిటినీ కనుక సమగ్రంగా చూస్తే దెర్ ఇస్ సమ్ కాన్స్పిరసీ అనే వర్డ్ మాత్రం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాడిన విషయాన్ని మనం గమనించాలి. అదే సందర్భంలో నిన్న మనీష్ సిన్హా పిటిషన్ వేసిన సందర్భంగా మనీష్ సిన్హా తరఫున న్యాయవాది దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు చాలా వస్తాయి మా పిటిషనర్ దగ్గర ఉన్నాయి అంటే, మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాం, సుప్రీంకోర్టు సిబిఐ విషయంలో సుప్రీంకోర్టుకి పూర్తి క్లారిటీ ఉంది, సిబిఐ యొక్క పనితీరు దిగజారి పరాకాష్ఠకు చేరిన దశలో ఇంతకంటే దిగ్భ్రాంతికరమైనది ఉంటుంది అని మేము అనుకోవట్లేదు, ఇప్పటికే చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి చర్యలు జరిగినాయి అని చెప్పేసి రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించిన విషయం మనం గమనించాలి. జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడినటువంటి పాసింగ్ కామెంట్ ఏదైతే ఉందో, ఈ పాసింగ్ కామెంట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ సిబిఐ అని ఒక న్యాయ వార్తలు ప్రచురించే ఒక పోర్టల్ కూడా వ్యాఖ్యానించిన విషయం మనం గమనించాలి. శివ అరవింద్, మనం చూసుకుంటే లంచం తీసుకున్నారు, ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక అధికారిని, సిబిఐలో ఉన్నటువంటి అధికారిని కాపాడడం కోసం నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగడం, ప్రధానమంత్రికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి రంగంలోకి దిగడం, అలాగే రా అధికారులు రంగంలోకి దిగడం, అజిత్ దోవల్ మీరు అన్నట్టే బీజేపీ నేతలు ఇండియన్ జేమ్స్ బాండ్గా ప్రమోట్ చేసినటువంటి అజిత్ దోవల్ రంగంలోకి దిగడం, ఏంటి ఏమనుకోవచ్చు ఓవరాల్గా ఇంతమంది కీలకమైన వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా ఒక అవినీతి అధికారిని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక అధికారిని కాపాడడానికి రంగంలోకి దిగడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు, దేశ ప్రజలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుంది దీనివల్ల? ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం గమనించాలి. అలోక్ వర్మ మీద కేసుని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దేవేంద్ర కుమార్ ఒక నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్, ఒక వాగ్మూలం సృష్టించారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆస్థానా మీద దేవేంద్ర కుమార్ అండ్ ఆస్థానా కలిసి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారు, ఫోర్జరీ వాంగ్మూలం సృష్టించారు అనేది ప్రధానమైన ఆరోపణ. ప్రధానమైన ఆరోపణతో పాటు దాంట్లో భాగంగా ఆ వాంగ్మూలంలో పలువురు తెలుగు నాయకులతో పాటు సానా సతీష్ ఇచ్చినటువంటి వాంగ్మూలంగా చెప్పినటువంటి అది ఫోర్జరీ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడం కోసం దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ని అదే సందర్భంలో ఏ రోజు అయితే ఆ వాంగ్మూలం ఇచ్చారని చెప్తున్నారో అదే రోజు సానా సతీష్ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఉన్నట్లుగా, ఆ పార్క్ హయత్ హోటల్కి సంబంధించిన లాగిన్ రిజిస్టరు, లాగౌట్ రిజిస్టర్తో పాటు సీసీటీవీ ఫుటేజ్ని, వీటికి సంబంధించిన ఇతర ఎవిడెన్స్ని అలోక్ వర్మ సంపాదించిన నేపథ్యంలో కేసు తీవ్రతరం అవుతున్న దశలోనే సీవీసీ ఇన్వాల్వ్ అయిందని కారణం చూపించి పిఎంఓ ఒక నిర్బంధ సెలవు మీద పంపించడం, వీటన్నిటిలోనూ కాన్స్పిరసీ కోణం ఉంది, వీటిలో ఏదో ఒక కుట్రదాగు ఉంది అనే విషయాన్ని జాతీయ మీడియా కానీ అదే సందర్భంలో ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రతిపక్షాలు కానీ సుప్రీంకోర్టు కూడా ఆ రకమైనటువంటి కామెంట్స్ చేసిన విషయాన్ని మనం గమనించాలి. ఈ మొత్తం అంశంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పిఎంఓనే ఈరోజు దోషిగా నిలబడటం, పిఎంఓకి అనుబంధంగా ఉన్నటువంటి మంత్రి మీద స్వయంగా ఆరోపణలు రావటం, దాంతోపాటుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నేను ఇందాక నుంచి చెప్పినట్లుగానే ఇండియన్ జేమ్స్ బాండ్గా బీజేపీ వర్గాలు ఏదైతే ప్రమోట్ చేశాయో అజిత్ దోవల్ పాత్ర ఉందనేటటువంటి అంశం రావటం, వీటన్నిటి నేపథ్యంలో సిబిఐ నిబద్ధత ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శివ
అలాగే చివరిగా అరవింద్, మనం చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి గతంలోనే ఇద్దరు అధికారులను కూడా సెలవు మీద పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు ఒకటే స్పష్టంగా చెప్పారు, అంతా కూడా ట్రాన్స్పరెన్సీగానే ఉంది, అంతా కూడా కరెక్ట్గానే జరుగుతుంది, కేవలం తాత్కాలికంగా మాత్రమే వాళ్ళని సెలవు మీద పంపించాము, తర్వాత వారంతా కూడా ఈ కేసు కొలిక్కి వచ్చిన తర్వాత డైరెక్టర్ కింద అలాగే స్పెషల్ డైరెక్టర్ కింద మళ్ళీ వాళ్ళే నియమితులవుతారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకుంటే సిబిఐ డిఐజీ మనీష్ కుమార్ సిన్హయ్య చేసినటువంటి ఈ పిటిషన్లో అనేక ఆరోపణలు గుప్పించిన పరిస్థితి, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ ఈ విషయం మీద ఏమైనా స్పందించారా? సుప్రీంకోర్టుకి వేసినటువంటి రెండవ అఫిడవిట్లో ఈ అంశం గురించి వేసినటువంటి రెండవ అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ఇప్పటికీ డైరెక్టర్ని స్పెషల్ డైరెక్టర్ని మేము తొలగించలేదు, కేవలం సెలవు మీద పంపించాము అని. ఆ విషయం మీదే సుప్రీంకోర్టు అసందర్భంగానే ఒక కామెంట్ కూడా చేసినటువంటి విషయం మనం గమనించాలి. అంటే ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి అధికారులన్నీ ట్రాన్స్ఫర్ మీద పంపటం, అదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్ని స్పెషల్ డైరెక్టర్ని సడన్గా పంపించడం మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించిన విషయం మనం గమనించాలి. అదే సందర్భంలో అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ ప్రతి దశలోనూ ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ని సుప్రీంకోర్టు గమనించింది, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బట్టి మనం చూస్తే అది అర్థమవుతుంది. అదే సందర్భంలో జాతీయ పార్టీలు, జాతీయ మీడియా మొత్తం కూడా ఇదే రకమైనటువంటి విశ్లేషణ చేసినటువంటి ప్రస్తుత పరిస్థితిలో అరుణ్ జైట్లీ ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యవస్థని మేము కాస్త కాపాడటం కోసమే, దాని శాంటిటీ కాపాడటం కోసమే మేము ఈ పని చేసామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తరఫున వక్కాలు తప్పించుకుని మాట్లాడారు. ఈరోజు ఈ విమర్శ ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్రంలో ఉన్న ఒక మంత్రి మీద, అది ముఖ్యంగా ప్రధాని కార్యాలయానికి అనుబంధంగా ఉన్న మంత్రి మీద, దాంతోపాటుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నేను ఇందాక నుంచి చెప్పినట్లుగా బీజేపీ దృష్టిలో ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్, ఆయన మీదే ఈరోజు ప్రశ్న చూపులు, విమర్శలు వాళ్ళ మీదే వస్తున్న కారణంగా ఈ మొత్తం మీద ఇక పైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించాలనేది మనం చూడాలి. రైట్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ.